చాతబడీలు అంటుంటారు. చాతబడీలు ఉన్నాయండి కంపల్సరీ, ఈ కాలంలో చాతబడీలు ఏంది అని అంటుంటారు. బట్ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ప్రాణాలు కూడా పోతుంటారు చూస్తుంటే. ఇది నిజంగా చాతబడీలు ఉన్నాయా? 100% ఉన్నాయి. దీన్ని నమ్మాలా నమ్మకూడదు అని ఒక చిన్న వివరణ ఇస్తాను. వాళ్ళకున్న టెక్నిక్ తోటి ఒక సిస్టమ్ని ఎట్లా వాళ్ళు హ్యాక్ చేయగలిగారు, కొన్ని మంత్రబలాలను కొన్ని తాంత్రిక క్రియలను అనుసరించి ఒక వ్యక్తి యొక్క జన్మను హ్యాక్ చేయొచ్చు. మీకు ఎన్ని సంవత్సరాలు చదివారు అండి మీకు అమ్మవారు రావడం? మా అమ్మ నాన్న బాగా వారించారు, మా డాడీ 2 సార్లు కొట్టింది. ముందే తెలుస్తుంటారా ఇట్లా ఆపద వస్తుందని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాంటిది? తెలుస్తుంటాయి అంటే తెలుస్తాయి. కాంతా కనకముల మీద ఆశ పెట్టుకొని నీవు సొంతంగా కన్యను ఆశించినా కనకాన్ని ఆశించినా నీ తపస్సు నశ్వరమైపోతుంది, నీ మంత్రం పనిచేస్తలేదని మాకు శాపం పెట్టారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ అతిథి ఉన్నారండి. ఆ అతిథి ఎవరో కాదు, శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూడడం జరిగింది. చాలా క్వశ్చన్స్కి తను చక్కగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు ఇప్పుడు స్వామి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి. ఆయన చాలా వరకు చూస్తే కనుక చాతబడీలు అంటుంటారు. చాతబడీలు ఉన్నాయండి కంపల్సరీ, ఈ కాలంలో చాతబడీలు ఏంది అని అంటుంటారు. బట్ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ప్రాణాలు కూడా పోతుంటారు చూస్తుంటే. ఇది నిజంగా చాతబడీలు ఉన్నాయా? ఉన్నాయి, 100% ఉన్నాయి. దీన్ని నమ్మాలా నమ్మకూడదు అని ఒక చిన్న వివరణ ఇస్తాను. నమ్మాలి కానీ మరీ మూఢంగా నమ్మకూడదు. మన ఆలోచన పరిధి ఏదైతే ఉందో, మన బ్రెయిన్ సిస్టమ్, దీనికి ఒక విలువ ఉన్నది. ఏంటి? దాన్ని ఎక్కువ దేని వైపు కనుక మనం ఎక్కువ మరల్చుతామో దాని మీదనే అది పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఆలోచనను దేనికి వశం చేయకూడదు అంటారు యోగ ధర్మంలో. నమ్మొచ్చు, తప్పు లేదు. మనకు జరుగుతున్నటువంటి అశుభ శకునాలను మనం అంచనా వేసుకొని పలన సిమ్టమ్స్ ఉన్నాయి, పలన సంకేతాలు జరుగుతూ ఉన్నాయి మన పరిసరాల్లో అంటే దాని తాలూకు ఆ బ్లాక్ మ్యాజిక్, ఆ చేతబడి ఏదైనా మన మీద జరిగిందా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ నీకు నీవుగా నిర్ధారణ చేసుకోకూడదు. దానికి ధర్మాచార్యులు ఉంటారు, గురువులు ఉంటారు, స్వామీజీలు ఉంటారు. వాళ్ళతో పోయి అయా నాకు ఈ పలన సమస్య వచ్చింది, దీని తాలూకు సంబంధించిన వివరణ ఇవ్వండి. ఒకవేళ కర్మఫలం వల్ల కూడా జరిగింటుందండి, లేదు రాతఫలంగా జరిగింటుంది, ఇంకేదన్నా నీకు తెలిసి తెలియక పాపం చేసింటా వాళ్ళ ఉసురు మనకు తగిలి కూడా కష్టాలు వచ్చింటాయి. ప్రతిదాని చేతబడి కాపాదం చేయకూడదు. మనకు మంత్రశాస్త్రాల్లో చేతబడికి సంబంధించినటువంటి మూలాలు ఇచ్చారు. ఒక వ్యక్తి మీద ఈ సిమ్టమ్స్ కనిపిస్తే ఆయనకు చేతబడి జరిగినట్టు, ఒక కుటుంబంలో ఈ విద్వేషాలు జరిగితే ఆయన మీద చేతబడి జరిగినట్టు. చేతబడి అంటే మనం ఎక్కువగా దాని మీద ఎక్కువ భయపడి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. చేతబడి అంటే ఒకరి చేత చేయించబడిన క్రియేటివిటీ. మొన్న సైబర్ క్రైమ్ అయింది చూడండి, కంప్యూటర్స్ అని హ్యాంగ్ చేశారు. ఒక ఆయన ఎవరు ఉత్తర కోరియా, ఆయన సిస్టమ్నంతా కూడా హ్యాక్ చేశాడని ఆ మధ్యలో 2 సంవత్సరాల క్రితం పెద్ద న్యూస్ వచ్చింది. వాళ్ళకున్న టెక్నిక్ తోటి ఒక సిస్టమ్ని ఎట్లా వాళ్ళు హ్యాక్ చేయగలిగారు, కొన్ని మంత్రబలాలను కొన్ని తాంత్రిక క్రియలను అనుసరించి ఒక వ్యక్తి యొక్క జన్మను హ్యాక్ చేయొచ్చు, స్తంభనం చేయొచ్చు. దానికి తాలూకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు సేకరించి దాని మీద ఒక విద్యను ఆపాదనం చేసి మంత్రాంకితం చేసి దాన్ని ప్రెజర్ చేసి ప్రతిష్ట చేస్తారు. ఆ ఎనర్జీ అనేది వాళ్ళకి యాడ్ అవుతుంది, నెగిటివ్ తరచుగా వాళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి అన్ని చెడులు జరుగుతూ ఉంటాయి. చేతబడి ఉన్నది, దీన్ని తీసి పాడేయాల్సిన అవసరం లేదు, దీన్ని కొట్టి పాడేయాల్సిన అవసరం కూడా లేదు అసలు. ఓకే, ఎందుకంటే దీని చేత బాధితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన ఆశ్రమం కూడా చాలామంది వస్తారు. కానీ నేను వాళ్ళకు ధర్మాన్ని అనుసరించి వైజ్ఞానికమైనటువంటి మూలాలు చెబుతూ వాళ్ళకి రిమూవ్ చేస్తాను. అజ్ఞానపరమైనటువంటి ఏ మూలికలు కూడా, ఏ ఔషధాలు కానీ వాళ్ళకి ఇయ్యను, ఏ మంత్రాలు తాయితలు కానీ ఇయ్యను వాళ్ళకు. విత్ సైంటిఫిక్, వాళ్ళకి చెప్పేటటువంటి ప్రతి మాటలో కూడా విజ్ఞానాన్ని నూరిపోసి వాళ్ళని పంపిస్తాను బయటికి. జగదంబ నాకు ఇచ్చిన ఆశీర్వాదం అది. ఓకే, మీకు ఎన్ని సంవత్సరాలు చదివారు అండి మీకు అమ్మవారు రావడం? అమ్మవారు నాకేం రారు, అమ్మవారు వచ్చే మళ్ళీ ఆ సిస్టమ్ వేరు. నేను 16వ ఏట ధార్మికతలోకి వచ్చాను. నేను 16వ సంవత్సరం ఉన్నప్పుడు నాకు వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం మీన్స్ వాతావరణ ప్రతికూల పరిస్థితులను బట్టి మనకు చలిజ్వరం రావచ్చు, మలేరియా, డెంగ్యూ రావచ్చు. ఆ వాతావరణంలో ఉన్నటువంటి మార్పు చేర్పులు మన మీద ప్రభావం చూపించి తద్గుణంగా మనకు ఏదైనా శరీరానికి రోగం రావచ్చు. అట్లాగే 16వ ఏట నేను ప్రవేశించగా నా జన్మలో అది జరగవలసి ఉన్నది, అది నా రాత. అప్పుడు కొన్ని ఆధ్యాత్మిక మెలుగువలు జరగడం, నాలో కొన్ని మార్పులు జరగడం, ఇక సడన్గా ఈ గృహస్థ ధర్మం, సంసార ధర్మం నుంచి వెరైటీగా అంటే సపరేట్గా జీవించే జీవన విధానంలోకి రావడం,
చాలా దేవుళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఇదంతా బాగా జరుగుతూ వచ్చింది. ఇంకా మెల్లమెల్ల మెల్లమెల్లగా మొత్తం కంప్లీట్గా అయిపోయారు. ఆత్మ సన్యాస యోగం లోపలకి అడుగు పెట్టాను. ఇంకా ఓకే, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా మీకు చిన్నప్పటి నుంచి? మా అమ్మ నాన్న బాగా వారించారు. మా డాడీ 2 సార్లు కొట్టిండు నన్ను. ఓకే, నీకేం పోయే కాలం వచ్చింది అప్ప, మనం కష్టం చేసుకుంటేనే కడుపునిండే కుటుంబం, మనం పేదోళం, ఆల్రెడీ మన ఇంటికి అప్పు ఉంది, నేను గుంపు మేస్త్రితోనే పైసలు తీసుకున్నా, నీవు పుదరసానం ధ్యానం అనుకుంటే ఆ పైసలు ఎవరు తెంపుతారని 2 సార్లు కొట్టిండు మా డాడీ. కొన్నాళ్ళు వారించిండ్రు, పోతూ పోతూ వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా కొన్ని వాళ్ళకు కూడా కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఈయనని మనం ఏమన్నా ఈయనతో పని చేయించుకున్నా గోవును గడెంగొట్టినట్లనే, అంటే గోవు చేత పని చేయించుకున్నట్లనే ఆ పాపం మనకి అని ఒక పెద్ద ఆయన వచ్చి మా డాడీకి బాగా బ్రెయిన్ వాష్ చేసిండు. చెప్పిండు, నువ్వు అబ్బాయితో ఎన్నాళ్ళు కష్టం చేయించుకున్నా ఆవుతోటి సేవ చేయించుకున్నట్లనే నీకు ఇంకా తప్పు, అది నీ కడుపున పుట్టి నీ అదృష్టం, వదిలేసే ఆయనని చెప్పిండు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా డాడీ పట్టించుకోవట్లేదు నన్ను. ఓకే, ఇంక నేనేదో అమ్మవారి ఆజ్ఞతో అట్లా నా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా అమ్మవారు కనిపించడం కానీ అలాంటి జరిగిందండి? ఆత్మసాక్షిగా నా తపస్సాక్షిగా అమ్మవారు నాకు కనిపించింది, నాతో మాట్లాడింది అన్న సత్యం నా ఆత్మకెరక. ఓకే, ఆత్మసాక్షిగా నేను మాట్లాడుతున్నట్టు ఆత్మ ఉన్నట్టే కదా, ఈ జీవధర్మ సిద్ధాంత సాక్షిగా అమ్మవారు నాతో మాట్లాడారు, దాంట్లో ఏం సందేహం? అంటే అప్పుడు భయం ఏం కానీ ఎలా ఉంటుంది ధైర్యం? అంటే మానవుడితో మానవ మాట్లాడడం వేరే, ఒక దేవుడితో మనం మాట్లాడడం అంటే కొంచెం అది ఉంటుంది కదా, ఎంత మనకు శక్తులు ఉన్నా కూడా. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? మనం ఒకరి చేత కనెక్ట్ అయిన తర్వాత భేదం చూపమండి. ఓకే, ఇప్పుడు నీవు నేను క్లోజ్ ఉన్నాం అనుకోండి, ఓపెన్ ఉంటే మన మధ్యలో భేదం అనేది ఉండదు. ఫ్రీగా మాట్లాడుకుంటాం, ఫ్రీగా ఉంటాం, తింటాం, తాతం కలిసి అన్నీ కలిసి జీవిస్తాం. ఏదైతే మనకు కనెక్ట్ కాదో, దేంతో మనకు సావాసం ఉండదో, పరిచయం ఉండదో, కొంత మోమాటం ఉంటుంది. మరీ ఎక్కువ డేంజర్ అంటే భయం ఉంటుంది. అసలు అమ్మనే నేను అనుకున్నాను, నేనే అమ్మ అనుకున్నాను, నేను ఎక్కడ అసలు వెంట్రుకను 1000 భాగాలు చేసి ఎంత సూక్ష్మం అంత భేదం కూడా పెట్టలే. ఓకే, ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు కానీ మీరుండే ఊరికి కానీ మీకు కానీ మీకు ముందే తెలుస్తుంటారా ఇట్లా ఆపద వస్తుందని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాంటిది? తెలుస్తుంటాయి అంటే తెలుస్తాయి, కాకపోతే కాలగతికి అనుసరించి ఇప్పుడున్న సమయానికి అనుసరించి జీవించాల్సి వస్తుంది. మొన్న రీసెంట్గా నేను ఒకరికి ఇట్లా జరుగుతుందని చెప్తే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం నెగిటివ్ చేశారు మళ్ళీ నా మీద. నేను ఎవరు చెప్పమండి, చెప్పినందుకే మా నాయన గుండె వలిగిండు కానీమో, వాళ్ళ అబ్బాయి చాలా గొడవ చేశాడు అనమాట. లేదు శంకర్, నేను చెప్పడమే మీకు మంచిదైంది, అది మీకు అర్థం కాలేదు, నువ్వు వేరే విధంగా అర్థం చేసుకున్నావు. మా గురువులు కొన్ని ప్రమాణాలు ఇచ్చారు మనకు. నీవు స్వతంత్రంగా దేన్నైనా కనుక ప్రతిపాదించి చెప్పావనుకో నీ తపస్సు తగ్గుతుంది. కాంతా కనకముల మీద ఆశ పెట్టుకొని నీవు సొంతంగా కన్యను ఆశించినా కనకాన్ని ఆశించినా నీ తపస్సు నశ్వరమైపోతుంది, మీ మంత్రం పనిచేస్తలేదని మాకు శాపం పెట్టారు. వాళ్ళు ఏదన్నా వచ్చి అడిగితే దాని తాలూకు సంబంధించినటువంటి భవిష్యత్ దర్శనం చెప్పవచ్చు. ఓకే, పెద్ద పని ఏం కాదు అది. వర్తమానాన్ని స్టడీ చేసిన వానికి భవిష్యత్తు ఈజీ తెలిసిపోతుంది. దీన్ని స్టడీ చేయాలి. ప్రజెంటేషన్ ఏదైతే పట్టు ఉంటుందో వర్తమానం మీద పట్టున్నోనికి భవిష్యత్తు ఈజీ అంతే. దీని ధర్మాన్ని మనం పాటించనప్పుడు, దీని ధర్మాన్ని మనం అవలంబించుకోనప్పుడు భవిష్యత్తు మీద మనకు అవగాహన ఉండదు.